Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అపరచాణిక్యుడా అమాయకుడా? చంద్రబాబు ఏంటి, అమాయకుడేంటి అన్న ప్రశ్న ఎవరికైనా తలెత్తవచ్చు. ఆయన రాజకీయ గండరగండడు కదా, అపరచాణిక్యుడే కదా అని కూడా ఆలోచించవచ్చు. చంద్రబాబుకు ఉన్న తెలివితేటలు కానీ ఆయన ముందు చూపు కానీ ఎవరికీ లేవు కదా అని వాదించవచ్చు. అయితే చంద్రబాబు మాత్రం కొన్ని విషయాలలో అచ్చమైన అమాయకుడే అన్నది మాత్రం కొన్ని రకాలుగా చూసినప్పుడు అనిపించే విషయం. నిజమే, అమాయకత్వం అంటే కొన్ని విషయాలు తెలియకపోవడం, తెలిసినా అర్థం చేసుకోలేకపోవడం, కొన్నిసార్లు అన్నీ తెలిసి కూడా పదే పదే మోసపోవడం. మరి ఇలాంటి వాటిని అమాయకత్వం కాక మరేమని అంటారు? ఆ విధంగా కనుక తర్కిస్తే మాత్రం చంద్రబాబు రాజకీయ అమాయకుడే అని చెప్పాలి. ఆయన ఒక విధంగా అందరినీ అంచనా వేసుకుంటానని అనుకుంటారు, కానీ ఆయన అంచనాలు తప్పు అయిన సందర్భాలు ఎన్నో. ఉదాహరణకు 2018 వేళ బీజేపీ నుంచి హఠాత్తుగా బంధం తెంచుకుని బయటకు రావడం చంద్రబాబు చేసిన అతిపెద్ద రాజకీయ తప్పు. ఈ తప్పు వెనుక కొందరి సలహాలు ఉన్నాయని అంటారు. మరి ఆ సలహాలు విని పాటించిన చంద్రబాబు ఇప్పుడు అధికారం కోల్పోయి ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారు అంటే అది అమాయకత్వం కాక మరేంటి? ఇక చంద్రబాబు తాను అధికారంలో ఉండగా ఎందరికో పదవులు పంచారు, ఎందరినో మంత్రులుగా ఇంకా పెద్దలుగా కూడా చేశారు. వారంతా శాశ్వతంగా తన వైపే ఉంటారని కూడా భ్రమలు పడ్డారు. గత 2.5 ఏళ్లుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే కనుక వారిలో మెజారిటీ ఈరోజు ఎక్కడా నోరు విప్పడం లేదు, ఫుల్ సైలెంట్ మోడ్లో ఉన్నారు. ఆఖరుకు చంద్రబాబు కంట కన్నీరు ఒలికినా వారి నుంచి ఏమాత్రం స్పందన లేదు. అంటే చంద్రబాబు అలాంటి నాయకులను నమ్మి రాజకీయ యుద్ధం చేయడం కంటే అమాయకత్వం వేరే ఉంటుందా? ఇక రాజధాని నడుబొడ్డున కొందరిని చంద్రబాబు నమ్మి నాయకులను చేశారు, ఎమ్మెల్యేలను చేశారు. వారు సరైన సమయంలో ప్లేట్ మార్చి అవతల పక్షంలో చేరి చంద్రబాబునే నిందిస్తున్నారు. ఎంతలా అంటే అసలైన ప్రత్యర్థి వైసీపీ నేతల కంటే దారుణంగా. అసలు చంద్రబాబు కంట ఇంతలా కన్నీరు కారింది అంటే అలాంటి వారి వల్లనే. మరి అన్నీ తెలిసి చంద్రబాబు వారిని ఒకనాడు చేరదీయడం కంటే అమాయకత్వం వేరేది ఉంటుందా అన్న చర్చ కూడా ఉంది. ఇక చంద్రబాబులో అమాయకత్వ కోణం గురించి ఇంకో మాట కూడా చెప్పుకోవాలని అంటారు. ఆయనను బాగా తిట్టి బయటకు వెళ్లిన నాయకులు, ఇతర పార్టీలో అధికారం అనుభవించిన వారు తిరిగి వస్తే చంద్రబాబు కనీసం పాత విషయాలను మచ్చుకైనా జ్ఞాపకం చేసుకోకుండా చేర్చేసుకుంటారు. అంతేకాదు వారిని సమాదరించి పెద్దపేట వేస్తారు. అలాంటి వారు అధికారం పోగానే తిరిగి ఆయన వద్ద నుంచి బయటకు వెళ్ళిపోతారు. మరి సంగతులు తెలిసి కూడా చంద్రబాబు వారిని దగ్గరకు తీయడం కంటే అమాయకత్వం వేరేది ఉండబోదు అన్నది టీడీపీ అసలు సిసలు తమ్ముళ్ల ఆవేదన. అదే జగన్ విషయానికి వస్తే ఆయన తనను దూషించిన వారిని అసలు చేర్చుకోరు. వారు మారాము మొర్రో అని మొరపెట్టుకున్నా పట్టించుకోరు. వారి వల్ల రాజకీయ లాభం ఉన్నా దూరం పెడతారు. దాంతోనే జగన్ వద్ద ఉన్న నేతలు వేరే పార్టీలోకి మారాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఒకసారి మారితే మళ్ళీ వైసీపీలో ఛాన్స్ ఉండదన్న సంకేతం జగన్ బలంగా ఇవ్వగలిగారు అంటారు. మరి ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు ఎందుకు అలా చేయలేకపోతున్నారు అన్నదే ఆ పార్టీలో చర్చ. 2.5 ఏళ్లుగా చంద్రబాబు ఒంటరిగానే పోరాడుతున్నారు. పార్టీ పరంగా వచ్చినవి అన్నీ అనుభవించిన వారు ఇప్పుడు సొంత పనులు చూసుకుంటున్నారు. మళ్ళీ టీడీపీకి అనుకూల పవనాలు వస్తే వారే పార్టీలో యాక్టివ్ అయి పదవులు పొందుతారు. చంద్రబాబు గతంలో చాలాసార్లు ఇలా చేశారు. అయితే ఇప్పుడు మాత్రం చంద్రబాబు మళ్ళీ అవకాశవాదులను, పార్టీని పట్టని వారిని చేరదీయవద్దు అని విలువైన సూచనలు అందుతున్నాయి. చంద్రబాబు ఈసారి తాను మారాలి, తన అమాయకత్వం వీడాలి, పార్టీ కోసం ఎవరు పాటుపడుతున్నారో వారికే టికెట్లు ఇవ్వాలి, నిబద్ధత కలిగిన వారిని ఆదరిస్తే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారే వెంట ఉంటారు అన్నది తెలుసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు అమాయకత్వం మూలంగానే ఈరోజు టీడీపీలో ఇంతటి నైరాశ్యం కమ్ముకుందని కూడా చెబుతున్నారు. మరి చంద్రబాబు ఇకనైనా తన పందాన్ని వీడి కొత్తగా ఆలోచిస్తారా చూడాలి.